హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్రాజ్ డైలీ వ్లాగ్. సో ఈ వ్లాగ్ అయితే మనం ఢిల్లీలో ఉన్న టూరిజం ప్లేసెస్ అండ్ అలానే చీప్ అండ్ బెస్ట్ షాపింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో. నేనైతే స్టే చేసిన హోటల్ ఇదేనండి, చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ ఉన్న హోటల్స్ అన్ని కూడా. ఈ స్ట్రీట్ లో ఉన్న హోటల్స్ రీజనబుల్ ప్రైజెస్ అండి. లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ పహార్గంజ్ ఏరియా. సో మనం అయితే షాపింగ్ కి స్టార్ట్ అయిపోతున్నాం, లెట్స్ గో. ఈ లొకేషన్ వచ్చేసి రాజీవ్ చాందినీ చౌక్ పాలికా బజార్ గేట్ నంబర్ 2. సో మనం అయితే మెట్రోలో ట్రావెల్ చేయబోతున్నాం అండి. అండ్ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్. 5 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ప్రైస్ ఉంటుంది, చీప్ అండ్ బెస్ట్లో అవుతుంది. అదే మీరు బయట ఏ ట్రాన్స్పోర్ట్ ఎక్కినా సరే హెవీ హెవీ ప్రైజెస్ అండి. సో బెటర్ టు టేక్ మెట్రో. సో ఇప్పుడు వచ్చేసి మనం కరోల్ బాగ్ షాపింగ్ ఏరియాకి అయితే వచ్చేసామండి. లో ప్రైస్ మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే దొరికే ఏరియా ఇది. చూస్తున్నారు కదా మొత్తం కూడా స్ట్రీట్ షాపింగే, చాలా అంటే చాలా లో ప్రైజెస్ అండి. కాస్ట్యూమ్స్ కానీ, ఫుట్వేర్, గాగుల్స్, వాచెస్. సో ఇలానే చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ అండి మనకి. 50 రూపీస్ నుంచి 1000 రూపీస్ బడ్జెట్ లోపు ఎవ్రీ ప్రొడక్ట్ మీకైతే అవైలబిలిటీలో ఉంటుంది. ఓన్లీ నాట్ ఓన్లీ కరోల్ బాగ్, అలానే చాలా అంటే చాలా ఒక 5-7 మార్కెట్స్ అయితే ఉన్నాయండి ఢిల్లీలోని. లో ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇప్పుడైతే మనం జమ్మా మస్జిద్ గేట్ నెంబర్ 1 దగ్గరికి అయితే వచ్చేసాం. మార్నింగ్ నుంచి షాపింగ్ చేసి చేసి అలిసిపోయాం. సో మీకు బెస్ట్ చికెన్ దొరికే షాప్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే మాత్రం హాజీ మొహమ్మద్ హుసేన్ షాప్కి అయితే వెళ్ళి మీరు టేస్ట్ చేయకపోవడం మర్చిపోకండి. సో చూస్తున్నారు కదా లైవ్లోనే చికెన్ అనేది ఇక్కడ కుక్ చేయడం జరుగుతుంది. సో ఈ తాతగారు చూసారు కదా, అతనేనండి ఓనర్, 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఓనర్ అండి అతను. చూడడానికి అలా కనిపించట్లేదు, చూసారా? టేస్ట్ అయితే మాత్రం ఆసమ్ అండి, డోంట్ మిస్. మేమైతే రుమాలీ రోటీ, చికెన్ ఫ్రై, అలానే దాంతోపాటు గ్రేవీ ఇచ్చాడండి ఆనియన్స్తో. సో టేస్ట్ అయితే మాత్రం సూపర్ అండి. నేను కూడా ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేయడం, చాలా అంటే చాలా బాగుంది, డోంట్ మిస్. మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరి డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్వీట్ టేస్ట్ చేయకపోతే ఎలా అని చెప్పి నేను మా ఫ్రెండ్ అయితే స్వీట్ అయితే టేస్ట్ చేసాం. ఆసమ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. స్వీట్ అయిపోగానే దాని పక్కనే దుబాయ్ స్పెషల్ షర్బత్ అంట, వాడైతే మోయ్ మోయ్ అని మరి పిలిచి పిలిచి టేస్ట్ చేయమని చెప్తున్నాడు. సో ఒక గ్లాస్ అయితే టేస్ట్ చేయడం జరిగింది. ఏంటా అని చూస్తే రోజ్ మిల్క్ విత్ వాటర్ మిలన్ ఫ్రూట్ కట్ చేసి అందులో వేసాడండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఇప్పుడైతే మనం ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కి అయితే వచ్చేసామండి. సో ఢిల్లీ రెడ్ ఫోర్ట్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం, లెట్స్ గో. అండ్ ఫైనల్లీ మనం అయితే రెడ్ ఫోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం. ఇది 25th January అండి, 26th రిపబ్లిక్ డే కోసం అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. సో నా బ్యాక్ సైడ్ అయితే చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ గేట్. సో లోపల కూడా షాప్స్ ఉన్నాయండి, షాపింగ్స్ చేసుకోవచ్చు. ఇదైతే షాల్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నాయి ఇక్కడ. 300 నుంచి 500-600 రేంజ్లోనైతే షాల్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుందండి, మొత్తం వర్కింగ్ డిజైన్ బాగుంది, వర్క్ బాగుంది దాని మీద. షాల్స్ అయితే మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఇన్సైడ్ ద రెడ్ ఫోర్ట్ అండి, షాపింగ్ ఏరియా ఇదంతా కూడాను.
ఇన్సైడ్ ది రెడ్ ఫోర్ట్ అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయండి ఫోటోషూట్ వీడియో షూట్ చేసుకోవడానికి. చూస్తున్నారు కదా ఇన్సైడ్ ద వ్యూ ఎలా ఉందో. సో నెక్స్ట్ మనమైతే జమా మస్జిద్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇదంతా కూడా జమా మస్జిద్. సో లోపలికి అయితే మనం ఫుట్వేర్తో అయితే వెళ్ళకూడదు, బయటే మన ఫుట్వేర్ అనేది పెట్టేసుకోవాలి. సో చిన్న వీడియో అయితే ఇలా కట్ చేయడం జరిగింది, ఫస్ట్ టైం రావడం కదా. సో ఇదైతే ఇండియా గేట్. సో ఇది 26th రిపబ్లిక్ డే రోజు అయితే మేము ట్రావెల్ చేయడం జరిగింది. ఇండియా గేట్ దగ్గరికి అయితే మాకు పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో మనం అయితే లోటస్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక సిడ్నీలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది ఆ లోటస్ టెంపుల్ చూడగానే. 26th రిపబ్లిక్ డే కావడం వల్ల క్రౌడ్ అయితే చాలా ఉన్నారండి. సో మేమైతే ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేసాం. నెక్స్ట్ అయితే మనం కుతుబ్ మినార్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇన్సైడ్ ద కుతుబ్ మినార్ అయితే చూద్దాం పదండి. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ కుతుబ్ మినార్. సో క్లోజప్ షాట్లో కూడా చూసేద్దాం. అండ్ ఫైనల్లీ వి రీచ్ కుతుబ్ మినార్. ఫ్లైట్ కూడా చాలా బాగా క్లోజప్ షాట్లో అయితే వెళ్ళింది. సో కుతుబ్ మినార్ మీద అయితే అరబ్బీ లాంగ్వేజ్లో సమ్ మెసేజ్ అయితే రాయడం జరిగిందండి. సో ఇదైతే కుతుబ్ మినార్ బ్యాక్ సైడ్ వ్యూ ఇదంతా కూడానా. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఢిల్లీ ట్రిప్ అనేది. సో ఇదంతా కూడా టూరిజం ప్లేసెస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే మనం రిటర్న్ బ్యాక్ టు వైజాగ్ అయితే వెళ్తున్నామండి. సో ప్రెసెంట్ ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అవుతున్నాం. ఇదైతే మనకి ఎయిర్పోర్ట్ టోల్ గేట్ ఏరియా అండి. సో ఆపోజిట్లో మీకు చూస్తున్నారు కదా ATC ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ అయితే కనిపిస్తుంది. సో రోడ్స్ అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద రోడ్స్ అండి. సో మనం అయితే నియర్ టు ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాం. సో వీ హ్యావ్ టు గో టర్మినల్ 3. టోటల్గా 3 టర్మినల్స్ ఉంటాయండి. 1 వచ్చేసి ఇంటర్నేషనల్ టర్మినల్, 2 and 3 వచ్చేసి డొమెస్టిక్ టర్మినల్. సో చూస్తున్నారు కదా ఫ్లైట్స్ అయితే ఎలా కనిపిస్తున్నాయో, చాలా క్లోజప్ షాట్లో అయితే కనిపిస్తున్నాయి. సో ఫైనలీ వీ రీచ్ టర్మినల్ 3 అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే పర్ హెడ్ 22 kgs వరకు క్యారీ చేయొచ్చు. 7 kgs వచ్చి హ్యాండ్ లగేజ్ అండ్ 15 kgs వచ్చేసి ట్రాలీ. సో బట్ మేమైతే షాపింగ్ కొంచెం హెవీగా చేయడం వల్ల మాకు కొంచెం ప్రాబ్లం అయింది. బట్ ఎనీవే మా గ్రూప్ అయితే చాలా పెద్దదిగా ఉంది కాబట్టి మేమైతే లగేజ్ అనేది అడ్జస్ట్ చేసేసుకున్నామండి. లేదు అంటే అక్కడ 1000 rupees ఎక్స్ట్రా అనేది పే చేయమని చెప్పారు ఎక్స్ట్రా లగేజ్ కోసం. సో మీరైతే చూసుకోండి, హెవీ షాపింగ్ చేస్తే మాత్రం బెటర్ టు టేక్ ట్రైన్ ఫ్రమ్ ఢిల్లీ టు రిటర్న్, మీరు ఏ డెస్టినేషన్ అయితే వెళ్తున్నారో ఆ డెస్టినేషన్కి. సో ఇన్సైడ్ బోర్డింగ్ పాసెస్ అండ్ వెబ్ చెక్ఇన్స్ అయితే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం ఫుడ్ లాంచ్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఏంటి అంటే మీరు పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది క్యారీ చేస్తే మీకు అక్కడ బెనిఫిట్ అనేది ఉంది. 2 rupees, 5 rupees, 20-25 rupees లోపే మీకు 5-star ఫుడ్ అనేది మీకు ఇక్కడ అవైలబిలిటీలో అయితే ఉంటుంది. టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా ఫుడ్ లాంజ్ అనేది ఒక స్టార్ హోటల్ రేంజ్లోనే అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మీరు ఫుడ్ అనేది అన్లిమిటెడ్ ఫుడ్ అనేది తీసుకోవచ్చు. సో ఫుడ్ అయిపోయిన తర్వాత మీరు రిలాక్స్ కావాలంటే ఇక్కడే మీరు రిలాక్స్ కూడా అవ్వచ్చు. లోపల నుంచి టర్మినల్ 3 అవుట్ సైడ్ వ్యూ అండి. సో మా వాళ్ళు ఫ్లోర్ మీద నడడానికి అయితే బద్ధకమేనండి, అందుకే అన్ని ఫెసిలిటీస్ ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఎస్కలేటర్ కూడా వదలలేదు నడడానికి. సో చూస్తున్నారు కదా మా గ్రూప్ అడ్మిన్ అయితే ఇతనే ఏదో చెప్తున్నారు ఫైర్ ఫైర్ అనేసి.
సో మా వాడైతే మూన్ వాక్ లో బిజీగా ఉన్నాడు. సో ఫైనల్లీ మా ఫ్లైట్ దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాం. ఇంకొన్ని క్షణాల్లో వైజాగ్ అయితే ఫ్లై అవ్వబోతున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్, బై బై ఢిల్లీ.